ఓల పట్టుకొని కీర్తనలు పాడుకుంటూ కర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఆర్తితో భక్తితో వీధుల్లో భిక్షాటన చేస్తున్న వీళ్ళెవరో తెలుసా? ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు. ఆరిపోతున్న శాస్త్రీయ సంగీత దీపాన్ని చేతిలో పట్టుకొని పోరాటం చేస్తున్న త్యాగరాజు వారసులు. మహోన్నతమైన మన కృతులు కీర్తనలు రాగాలు సంగీత సారసత్వాన్ని సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న సాంప్రదాయ సంగీత ఋషులు. వీళ్ళు మన సంస్కృతికి ప్రతిరూపాలు. నడవలేకపోయినా కర్ర సాయంతో నడుస్తూ రాగ తాళ ప్రతిధ్వనులతో త్యాగరాజ ఆరాధనోత్సవాలకు కర్తలు. నెల్లూరులోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి మహనీయులు వీధుల్లో ఉదయాన్నే ఇలా భిక్షాటన చేసి త్యాగరాజ ఆరాధనోత్సవాలకు నడుం కడతారు. ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీ పండితారాధ్యుల శివసాంబమూర్తి నెల్లూరులో భిక్షాటన పూర్వక ఆరాధనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అలనాటి త్యాగరాజు చేసిన విధంగానే వీళ్ళు ఇలా శాస్త్రీయ సంగీత ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. దేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ ఆరాధనోత్సవాలకు వచ్చి కచేరీలు చేసిన వారే. 59 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా జరుపుకుంటున్న ఈ సంగీతోత్సవాలు మన సాంప్రదాయ పరిరక్షణకు ప్రతిరూపాలు. నాగరికత మోజులో కొడిగడుతున్న శాస్త్రీయ సంగీతం కృతులు కీర్తనలని కాపాడే మహనీయులు వీళ్ళు. ఈ అభినవ త్యాగరాజుల గురించి తెలియని వారు వీరిని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ఈ మహనీయులు ప్రతి ఒక్కరూ పాదపూజలకు అర్హులు. వారిని గురించి తెలుసుకోవాలి. గత వైభవాన్ని త్యాగరాజ కీర్తనల్లో గొప్పతనాన్ని నేటి తరానికి భవిష్యత్తు తరాలకు అందించే వారి మహోన్నత విలువలకు చేతులెత్తి మొక్కాల్సిందే. వీళ్ళిద్దరూ కలిసి 65వ సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించి తిరువయ్యారులో జరిగినటువంటి త్యాగరాజ ఆరాధనలాగా ఇక్కడ కూడా జరగాలనే తలంపుతో అతి దృఢ సంకల్పంతో వాళ్ళిద్దరూ మొదలుపెట్టిన ఈ సభ 59వ త్యాగరాజ స్వామి స్మరణోత్సవాలు రేపు 30వ తేదీ మార్చి నుంచి ఏప్రిల్ 5 దాకా జరగనున్నాయి. రావు బహదూర్ లక్ష్మీనరసారెడ్డి గారి పురమందిరం అంటే టౌన్ హాల్ లో అక్కడ జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్కడే జరుగుతాయన్నమాట. ఇది కేవలం ఉంచవృత్తి అంటే భిక్షాటన చేసి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఒక విశేషం. ఇక్కడ ఈ తిరువయ్యారులో కూడా ఆ 4 రోజులు 15 రోజులు ఏమో చేస్తారు. దాని తర్వాత ఆ విధంగా జరిగేది ఇక్కడే. దీనికి మంచి వాల్యూ ఉన్నటువంటి సభలు అందరూ సుప్రసిద్ధమైనటువంటి గాయనిమణులు గాయకులు అందరూ కూడా కర్ణాటక సంగీతానికి సంబంధించిన ప్రపంచంలో వాళ్ళందరూ నెల్లూరుకు విచ్చేసి ఓపెన్ ఆడిటోరియం కాబట్టి ఒక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు రాలేదు. మిగతా అందరూ ఇంక్లూడింగ్ జయస్ దాస్ అందరూ వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఇచ్చి గాత్రశుద్ధిని అంతా మనకు పరిచయం చేసి మంచి సంగీతం మనకు అందించారు. ఈ Thank you.